ఎందుకనంటే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది. అయితే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఏటికేడాది కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? 2019 లెక్కలు తీసుకున్నా, 19 తర్వాత 20, 21 లెక్కలు తీసుకున్నా, 22 లెక్కలు తీసుకున్నా, 23 తీసుకున్నా సరే దాదాపుగా 5 నుంచి 6 వేల కేసులు పెరుగుతున్నాయి. అందులో రికవరీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. మరి మిగతా వాళ్ళు ఎక్కడా, ఏ విధంగా వెళ్ళిపోయారు? ఎందుకంటే ఇక్కడ మిస్సింగ్ అనగానే చాలామంది కొంత అపోహ పడుతూ ఉంటారు, ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళని. ఇందాక చెప్పాను కదా, ఇన్ జనరల్గా సినిమాల్లో నటించాలనేటువంటి ఒక వ్యామోహం వల్ల చాలామంది వెళుతూ ఉంటారు. ఇది చూస్తున్నటువంటి కేసులే. పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నాము అనే దాని మీద ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. లేదు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి నాకు వీళ్ళతోటి ఉండడం ఇష్టం లేదు అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. తర్వాత కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది నిజంగా పోలీస్ వ్యవస్థ వాటిని ఖచ్చితంగా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి వెనక్కి తీసుకొచ్చినటువంటి కేసులు కూడా కోకొల్లలు ఉన్నాయి. అలాగే చాలామంది వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్నారు. ఇక్కడి నుంచి మిస్ అయినటువంటి వాళ్ళని మిస్లీడ్ చేసి తీసుకెళ్లేటువంటి గ్యాంగులు కూడా తిరుగుతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ హెచ్చరిస్తోంది. అందుకే మనకి రైల్వే స్టేషన్లో కానీ, బస్టాండ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తారు, మహిళలు జాగ్రత్తగా ఉండండి, పక్కన వాళ్ళని చూసుకుంటూ ఉండండి, మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు పక్కనే ఉండొచ్చు అని చెప్పి. అలాగే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంతమంది ఏదో పరిచయం అయ్యారు అన్నదాంతో ఎలాంటి పెడదోవలకు వెళ్తున్నాయి అనేది చూస్తూనే ఉన్నాం. సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఈ ఉమెన్ ట్రాఫికింగ్ మీద నిజంగా ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రశ్న రేస్ చేశారు. చేసిన దానికి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు అన్నటువంటి ఒక కంప్లైంట్ కూడా ఉంది. కాబట్టి ఏదో పైప్కి ఫ్యాక్ట్ చెక్ అన్న పేరుతోటి ఇది తప్పు, ఇది అబద్ధం అని ఒక మాట చెప్పకుండా పెట్టండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి. దానికి సంబంధించి ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేయండి. అంతే తప్ప ప్రశ్నిస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రశ్నించలేదు, ఇప్పటిదాకా ఆయన గుడ్డిగురడానికి పళ్ళుతూ అవుతున్నాడా, పవన్ కళ్యాణ్ ఇప్పుడే నిద్ర లేచి వచ్చాడా, లేదంటే మీడియా అంతా ఇప్పుడే ఎందుకు ఇలా మాట్లాడుతోంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది మాత్రం అది నిజంగా అభ్యంతరకరం. ప్రజలు కూడా దాన్ని హర్షించరు. ఫ్యాక్ట్స్ అనేవి క్లియర్ చేయాలి. ఆయన అన్నటువంటి దాంట్లో తప్పే ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద నేరం. వాలంటీర్ వ్యవస్థ గురించి ఎందుకు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డి గారు చెప్పారు మొత్తం అంతా ఇది పార్టీ వాళ్లే ఉన్నారు, 90% మంది వైకాపా కార్యకర్తలే వాలంటీర్ల కింద ఉన్నారు అని చెప్పి అది ఒప్పుకునవలసిన మాటే కదా, ఆయన అన్నటువంటి మాటే కదా. ఆ తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, అవును వాలంటీర్లను మేమే నియమించాం, మా వాళ్ళనే నియమించాం, వాళ్లే చెప్పారు. ఇక్కడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు వాలంటీర్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు, కేవలం సేవ చేస్తున్నారు, మీకు దానికి సంబంధించి పారితోషకాన్ని మేము నెల నెల ఇవ్వడం జరుగుతోంది అని, వాలంటీర్లనే నమ్ముకున్నాను అని. ఎంతమంది మీద కేసులు అండి, జస్ట్ ఇందాకనే షాకిర్ గారు మాట్లాడుతున్నప్పుడే వాలంటీర్ల మీద నిన్న జన సైనికులు కూడా చాలా క్లియర్గా సర్క్యులేట్ చేస్తూ వచ్చారు. N65 బాపట్లలో మైనర్ బాలిక మీద 3 నెలలుగా వాలంటీర్ అత్యాచారం, సచివాలయంలోనే బాలిక మీద అత్యాచారం చేసినటువంటి వాలంటీరు, అక్రమ మద్యం కేసుల్లో వాలంటీరే లీడరు, యువకుడిపై దాడి చేసి రౌడీజం చలాయిస్తున్న వాలంటీర్ విజయ్ కుమార్ గుంటూరు, ఎర్రచందనం అక్రమ రవాణాలో గ్రామ వాలంటీరు ఉద్యోగం నుంచి తొలగింపు, ఇవన్నీ వార్తలు వచ్చిన ఇవి చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు, ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో ఇంట్లో బెదిరిస్తున్నారు, ఇనిషియల్ డేస్ నుంచే బెదిరిస్తూ వస్తున్నారు, ఇలాగ చాలా రకాలైనటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, అలాగే కోర్టులో కేసు ఉంది, వాలంటీర్ల యొక్క చట్టబద్ధత ఏంటి, రాజ్యాంగబద్ధత ఏమిటి వాళ్ళకి అని చెప్పి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. మరి ఇన్ని నడుస్తున్నప్పుడు వాలంటీర్ల మీద వస్తున్నటువంటి, అంటే ఇందాక మొదట్లో చెప్పినట్టే వాలంటీర్లు అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు, తప్పు ఒప్పులు అనేవి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి. కానీ ఒక వ్యవస్థని ఆల్టర్నేట్గా అంటే పంచాయతీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని నిర్వీర్యం చేసి మొత్తం అన్ని వీళ్లే చెయ్యాలి, మరి వాళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వడం, రాష్ట్ర ఖజానాకు అదన భారం కదా. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగారు, ఇందులో తప్పేం కనిపిస్తోంది? సో షాకీర్ గారు దీనికి మీరేమంటారు చెప్పండి. హలో సార్, వాలంటీర్లు అనేది, హలో చెప్పండి సార్, వాలంటరీ సిస్టమ్ అనేది ద నేమ్ ఇట్సెల్ఫ్ ఇండికేట్స్ వాలంటరీ. అతను ఒక సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, అతను జీతం ఇవ్వట్లేదండి, ఆనరోరియం ఇస్తున్నారు, జీతం వేరు ఆనరోరియం వేరు. బట్ కూడా వాలంటరీ వ్యవస్థ అనేది ఈ రోజు భారతదేశం మొత్తంలో కూడా తమిళనాడు కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఢిల్లీ కేజ్రీవాల్ కానివ్వండి, దీన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుని తమ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తా ఉన్నారు. ప్రభుత్వానికి లబ్ధిదారులకు మధ్య ఒక వార్డు లాగా పనిచేస్తున్నారు. ఈ రోజు ఏంటంటే ప్రతిపక్షాలు కానివ్వండి, పాలపక్షానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బలోపేతం అవుతుంది. దీనివల్ల ఎవరైతే ఏదైతే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే ఉందా, అంటే దాన్ని బాగా ఒక చిన్న అనుమానం క్లారిటీ ఇస్తారు చెప్పండి. వాలంటీర్గా చేస్తున్నారు,
వీళ్ళకి గౌరవ పారితోషికం ఏదో మనం ఇస్తున్నాం అంతే కదా. అయితే పంచాయతీలు ఉన్నాయి మనకి, ప్రతి గ్రామంలో పంచాయతీ ఉంది, అలాగే పట్టణ పంచాయతీలు కూడా ఉన్నాయి, మున్సిపల్ ఆఫీసులు కానీ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో సెక్రటరీలు అన్న పేరుతో ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, అందరూ ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళు ఎవరు కాంట్రాక్ట్ మీద పనిచేసేవాళ్ళు కాదు, ప్రభుత్వం జీతం ఇస్తే పనిచేసేటువంటి వాళ్ళు. గతంలో ఈ పంచాయతీల నుంచే పెన్షన్లు పంపిణీ చేయడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అయితే డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ అని కూడా చెప్తున్నారు, డిబిటీ పద్ధతిలో అని చెప్పి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కు వేయడం అనేది. ఇక్కడ కలెక్ట్ చేసి క్యాష్ ఇచ్చి తీసుకెళ్ళడం అంటే మేబీ మీరు అన్నట్టు దానికి కూడా ఒప్పుకుంటా, కొంతమంది ఈ బ్యాంక్ యూజ్ చేయడం రాని వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి తీసుకెళ్లి ఇవ్వడంలో తప్పు లేదు. మరి ఉన్న వ్యవస్థలన్నీ ఎందుకు ఖాళీగా? ఇప్పుడు వాళ్ళు నిజంగా గుడ్డి గురానికి పళ్ళుదోతూ కూర్చున్నారు, జీతం ఫ్రీగా తీసుకుంటూ ఇప్పుడు వాలంటీర్లే అంతా చేస్తే. సార్, ఇప్పుడు మీరు అడుగుతున్న పంచాయతీ సెక్రటరీ గారు విఆర్ఓలు గారు ఈ రోజు ఎక్కడ కూర్చుంటున్నారు? వాళ్ళకి విధులు ఎక్కడ నిర్వహిస్తున్నారు? గ్రామాభివృద్ధి సచివాలయంలో నిర్వహిస్తున్నారు. ఇంకోటి కూడా పెరిగే జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉద్యోగులు కూడా పెరగాలి. ఈ రోజు 2.5 లక్షల మంది వాలంటీర్లు ఈ రోజు పెట్టారంటే ప్రతి 50 కుటుంబాలకి ఒక ఉద్యోగి కంపల్సరీ కావాలి. మీరన్నట్టు పంచాయతీ మరిన్ని ఉద్యోగాలు ప్రసాద్ గారు మాట్లాడడం మొదలు పెట్టినప్పుడల్లా నాకు ఏదో టెక్నికల్ ఇష్యూ వస్తుంది. ఫస్ట్ ఐ హావ్ టు సారీ ఫర్ దట్. ప్రసాద్ గారు చెప్పండి ఒక్కసారి. నేను వారు అడుగుతున్నాను, వారి ఉద్యోగము అంటున్నారు, సేవ అంటున్నారు, మీ ప్రకారము ఆనవోర్యం ప్రకారమే ఇస్తే మీరు మొదట్లో పెట్టిన కండిషన్ ఏవి? మీరు ఉద్యోగం వేరే చోట ఉద్యోగం చేయకూడదు, పై చదువులు చదవకూడదు అనే కండిషన్స్ పెట్టారా లేదా? వాళ్ళకి లేదు లేదు ఎవరు చెప్తారు మీకు ఉద్యోగం చేయకూడదు వేరే చోట? మీ సంబంధిత వాలంటీర్ని ఒకసారి కనుక్కోండి. మీరు మీ వాలంటీర్ సంబంధిత వాలంటీర్ని మీరు కూడా కనుక్కోండి సార్, వేరే చోట ఉద్యోగం చేయొచ్చా లేదా, పై చదువు చదవండి. లేదండి చెప్తున్నాను, ఆ కండిషన్ లేదు. మీరు చెప్పిన ప్రకారము వాలంటీర్లు ఈ సేవ చేసుకుంటూ పై చదువులు చదువుకోవచ్చు, అది అంటే వేరే చోట ఏదైనా ఉద్యోగం చేయొచ్చు, అవునా? కష్టాలు కష్టాలు. మీరు ఈ పాయింట్ మీద స్టాండ్ అవుతారా? స్టాండ్ అవుతాను. డేటా పంపించండి మీ దగ్గర, వాట్సాప్ చేయండి. రైట్. అరుణ్ గారు, ఇందాక ఒక విజువల్ కూడా వచ్చింది, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద మహిళా వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టడం, లేదంటే ఆ పాంప్లెట్లు తగలబెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అలాగే మహిళల గురించి మాట్లాడడానికి అసలు పవన్ కళ్యాణ్కి ఏం హక్కు ఉంది అని చెప్పి, అలాగే వైసీపీ వారు అన్నట్టుగా అసలు పవన్ కళ్యాణ్కి ప్రశ్నించేటువంటి హక్కు ఎక్కడ ఉంది, అసలు ప్రతిపక్షం కాదు కదా అంటున్నారు. దాన్ని మీరేమంటారు? ప్రతిపక్షం కాదు అనలేదు సార్. నేను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏం చేస్తుంది ఈ రోజు? పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే టీడీపీ వాళ్ళు ఏం చేస్తారండి? ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ కదా. అరుణ్ గారు, అరుణ్ గారు చెప్పండి. ప్రధాన ప్రతిపక్షం కాదు షాకిర్ గారు, ఈ ప్రశ్న అడగడంలోనే ఉంది సింపుల్ గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు, కాదు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు సరే, దానికి అరుణ్ గారు సమాధానం చెప్తారు. ఏంటండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి తప్పు చేశారా, లేదంటే టీడీపీ వాళ్ళు ప్రశ్నించకుండా తప్పు చేశారా? మీరు అడుగుతుంటే వాళ్ళు ఏమో అలా అడుగుతున్నారు, చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడమే తప్పైనట్లుగా ఉందండి నాకు. చూడ వీళ్ళందరూ వాదన చూస్తూ ఉంటే, వైసీపీ వాళ్ళ వాదన అంటే ఏం జరుగుతున్నా సరే చూస్తూ ఉండాలి, అడగకూడదు. ప్రభుత్వానికి ఒకవేళ తెలియకపోతే తెలియచెప్పాలనే ప్రయత్నం ప్రతిపక్షాలు ఎవరు చేయకూడదు. మోగవాళ్ళలాగా గుడ్డివాళ్ళలాగా ఈ ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఈ రాష్ట్రంలో సైలెంట్ గా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నా ఏం జరుగుతున్నా అన్నట్లుగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి. ఇవాళ పవన్ కళ్యాణ్ వాలంటీర్లు అందరూ కూడా అనలేదండి. జరిగిన విషయం ఏంటి అంటే, వాస్తవంగా మాకు వాలంటీర్లు కూడా అందరూ వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్లి రోడ్ల మీద అంత గందరగోళం చేయలేదండి. మాకు వాయిస్ రికార్డింగ్ లు డీటెయిల్స్ మొత్తం వీడియోలు గొప్ప దెబ్బలు వచ్చాయి. స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళని మీకు షేర్ చేస్తారు చూసుకోండి, కావాలంటే 5-6 ఉన్నాయి, 1-2 కాదు. వీడియోలు అండ్ ఆడిట్లు కూడా ప్రత్యేకించి మీరు కంపల్సరిగా రావాల్సిందే, ఈ నిరసనలో పాల్గొనాల్సిందే, స్థానికంగా ఉన్న నాయకుల యొక్క ఈ మ్యాండేటరీ అని చెప్పేసి క్లియర్ గా వాళ్ళకు వాళ్ళని బలవంతంగా తరలించి వాళ్ళు చేయించారండి. నేను ఒక ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని కానివ్వండి, ఇక్కడ ఉన్న వైసీపీ మిత్రులు ఎవరినైనా సరే, ఇవాళ అంగన్వాడీని స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళ కోసం వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ లో అని చెప్పి స్వచ్ఛందంగా అంగన్వాడీ వెళ్ళి ధర్నా చేస్తున్నారండి. దాని గురించి ప్రశ్నించి దాని గురించి ఎవరైనా రెస్పాండ్ అయితే బాగుండిద్ది. ప్రత్యేకించి బలవంతంగా వాలంటీర్లు తరలించి పవన్ కళ్యాణ్ గారు చేయించాల్సిన అవసరం లేదు, అదొక విషయము. రెండోది, ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు మహిళా వాలంటీర్లు అని
లేదా పురుష వాలంటీర్లని స్పెసిఫికేషన్ చేసి మహిళల్ని అక్కడ పిచ్చిపరిచి మాట్లాడాలా, మహిళలు మిస్ అవుతున్నారని బాధ వ్యక్తం చేశాడు, ఆ పోయిన పిల్లల భార్యల అక్క చెల్లెల యొక్క కుటుంబ సభ్యుల బాధని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. ఆయన గురించి అర్థం చేసుకోకుండా, ఆ కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోకుండా వాలంటీర్లు అన్నారంటూ, వాలంటీర్లు 90% మీ కార్యకర్తలు ఉన్నారు, మీరే ఒప్పుకున్నారు, మీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ధర్నాలు చేయించారు, దిష్టిబొమ్మల దగ్గర పెట్టించారు, ఏదో రాస్తా రోకలు చేయించారు మీ కార్యకర్తలే. అది పవన్ కళ్యాణ్ గారు అన్నారు చేసే పని అదే, అనకపోయినా మీరు చేసే పని అదే. నంబర్ థర్డ్, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన్ని మాట్లాడాల్సిన మహిళా కమిషన్ ఆ విషయం గురించి అడగకుండా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడేది అసలు నాకు ఇంకా చిత్రం అనిపించింది. అది మీ సినిమాలు చూసి ప్రేమలో పడట్లేదా, కాలేజీ పిల్లలు ప్రేమలో పడమని చెప్పేసి మీరు సినిమాలు తీయట్లేదా అంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో ప్రేమికులు లేనట్టు. దేవదాసు, లైలా మంజును, గుయమకారు కదా, కొండమకారు సినిమా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రేమ స్టోరీలు ఈ రాష్ట్రంలో తీస్తున్నట్టు, అప్పటి నుంచి ఇప్పటికి ఆయన చారిత్రక నటుడు అయినట్టు, ఈ పద్మా వాసిరెడ్డి గారు మహిళా కమిషన్ ఎలాగైంది మాకు పిచ్చెక్కింది వాళ్ళ మైండ్ ప్రెస్ మీట్ చూసి, అట్లాంటి మహిళా కమిషన్ కి ఎలాగ పదవి ఇచ్చారు, ఆవిడ ఇన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఏ విధమైన కమిషన్ నడుపుతోందో, ఈవిడ ఆధ్వర్యంలో మా మహిళల భవిష్యత్తు రాష్ట్రంలో ఎట్లా ఉండిద్ది అని మాకైతే ఇవాళ 3D సినిమా కనిపించిందండి. సార్, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో మోర్ దాన్ 50% ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు. మీరు ఆ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. చెప్పండి, మాట్లాడు, గౌరవంగా మాట్లాడు, ఎకిల్ లెవెల్ వెనక్కి తీసుకో, లేదంటే నిన్ను మాట్లాడకూడదు, మాట్లాడి మీటింగ్ లో ఏం తెలుసు, సంస్థ మాట్లాడితే ఎకిల్ లెవెల్ పెడతాం, ఎకిల్ లెవెల్ పెడతాం, అది పెళ్లి చేస్తారని తల్లి వైకాపా నాయకులు కాదు కాదు. షాకిర్ గారు, షాకిర్ గారు, మీరు ఎందుకంటే శ్రీనివాస్ చౌదరి గారు వన్ సెకండ్ కాదు కాదు, ఇప్పుడు మీరు అన్నదానికి అది నేను కూడా అఫెండ్ అవ్వచ్చు. ఎందుకంటే రాయపాటన్ గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు ఇలాంటి ఆరోపణ చేశారు, పవన్ కళ్యాణ్ ప్రేమించుకునేటువంటి సినిమాలు తీస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ప్రేమలో పడడం లేదా అని చాలా మంది కామెంట్లు చేశారు అన్నారు. దానికి చెప్తూ ఆ సినిమాల టాపిక్ వచ్చి ఎక్కడో లైలా మజ్ను తీసుకొచ్చి ఆవిడ మాట్లాడడం తోటి కొంచెం జోక్ అనిపించింది నాకు. నాకు కూడా నవ్వు వచ్చింది. అది మీరు మాట్లాడుతుంటే నవ్వినటువంటిది కాదు. రెండోది, 50% పైగా మహిళలు వాలంటీర్లుగా ఉన్నారు అని మీరు అన్నారు, ఓకే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి ఏంటనేది మీరు చెప్పాలి. అక్కడ 50% పైగా మహిళలే వాలంటీర్లుగా ఉన్నారనడానికి స్టాటిస్టిక్ చూపించండి. ఇప్పటి వరకు ఎవరు చూపించారు మహిళలే ఉన్నారు మొత్తం అంతా అనడానికి? మీరు కూడా ఆధారాలతో చెప్పాలి సార్. అది ఖచ్చితంగా మీకు తర్వాత వాట్సాప్ చేస్తాను, మీ నెంబర్ ఇవ్వండి. మోర్ దాన్ 50% మహిళలు ఉన్నారండి. మహిళలు రోడ్ల మీద ప్రతినిధి గారు సార్ చెప్పండి, మీ దగ్గర ఏదైనా సరే ఇప్పుడు నా దగ్గర ఒక డేటా మాట్లాడుతుంది, డేటా వాట్సాప్ లో పెట్టి నేనేం చేయాలి కూర్చోండి. ఇప్పుడు నా దగ్గర డేటా తప్పు ఉంటే చెప్పండి. అది కరెక్ట్ గారు, వచ్చేసరికి ఒక డేటా ఉండాలి. దీనిలో మహిళలు 50% అంటారు, 50% తప్పం లేదు, 40% అంటే ఒక డేటా లేదా ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇంత ఉమెన్ ట్రాఫికింగ్ ఇంత ఉంది, ఇంత మిస్సింగ్ కేసులు ఉన్నాయి, ఒక డేటా తీసుకుని ఏం లేకుండా గురించి మాటల ద్వారా ఉపయోగం ఎప్పుడే కానీ డేటా గురించి అడుగుతారు మీరు. మాటలు వేరు, వాస్తవాలు వేరు. ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో వాలంటరీ వ్యవస్థలో 50% మహిళలు ఉన్నారన్నారు, మీరు కాదంటారా? మీరు ఆ లెక్క చెప్పాలి. కాదంటారా? నేను ఇందాక చెప్పింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన స్టాటిస్టిక్స్ చెప్పాను. ఇందాక నేను చెప్పడం లేదు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి. డేటా తీసుకోమన్నారు, దాంట్లో ఉమెన్ ట్రాఫికింగ్ సంబంధించిన కేసులు ఇన్ని నేను అడుగుతున్నాను. 2021లో 10,000 కేసులు వచ్చినాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 11వ స్థానం నేను అడుగుతున్న క్వశ్చన్ అడుగుతున్నా. ఒకటి, మిచ్చం కేసులు 10,025 అవునండి, 10,085 దాంట్లో కంపెన్షన్ ఉంటుంది. డివిజన్ అంటే ఏంటి? ప్రేమ వివాహం ద్వారా ఇంట్లోంచి బయటికి పోయిన వాళ్ళు కావచ్చు, లేదా పరీక్ష ఫ్రీప్పుడు ఇంట్లోంచి బయటికి పోయిన వాళ్ళు కావచ్చు. ఇంట్లో ఏదైనా చిన్న 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 మనస్తత్వాలు, చిన్న పిల్లలు కొంచెం సెన్సిటివ్ మెంటాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇంట్లో అలిగి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు.
ఇవి సపరేట్. ఇవి మళ్ళీ 100% మళ్ళీ ఎన్నిక వస్తారు. ఇప్పుడు 1000 కేసులు ఇట్లాంటివి ఉంటే 1000 సక్సెస్ అది కాదు, అది కాదు కదా ఇష్యూ. ఉమెన్ ట్రాఫికింగ్ ఇప్పుడు ఈ 2025 లో ఉమెన్ ట్రాఫికింగ్ సంబంధించిన కేసులు ఎన్ని మీ దగ్గర డేటా ఉందా? 10085 కేసులు ఇచ్చిన 2021 అది అది ఓవరాల్ గా మిస్సింగ్ కేసులు సాగర్ గారు, నాట్ ఆన్ ఉమెన్ ట్రాఫికింగ్, నాట్ ఆన్ ఉమెన్ ట్రాఫికింగ్. అది పర్టికులర్ గా ఉమెన్ ట్రాఫికింగ్ కి ఎన్ని కేసులు ఉన్నాయి అనేది ఆ డేటా ఎవరు ఇవ్వాలి? ప్రసాద్ గారు ఇవ్వాలా, లేదంటే శ్రీనివాస్ చౌదరి గారు ఇవ్వాలా, లేదంటే రాయపాటి అన్నగారు ఇస్తారా, లేదంటే మేము తీసుకురావాలా? ప్రభుత్వం దగ్గరే కదా ఉంటుంది, హోంశాఖ దగ్గరే కదా ఉంటాయి. ఎన్ని కేసులు నమోదయ్యాయి ఉమెన్ ట్రాఫిక్ కి సంబంధించి అంటే దానికి సమాధానం చెప్పాలి కదా. అక్కడ మెయిన్ టాపిక్ మనకి పవన్ కళ్యాణ్ మాట్లాడాడా ఇంకొకరు మాట్లాడాడనేది పక్కన పెట్టండి. ఉమెన్ ట్రాఫిక్ అనేది జరుగుతుంది అన్నటువంటిది ఉన్నప్పుడు టాప్ 10 స్టేట్స్ ఎలా ఉన్నాయో, 11th అయినా పర్వాలేదు, మా దగ్గర 11th ప్లేస్ కూడా మాకు వద్దు అనేటువంటి ఒక సంకల్పం మనకు ఉండాలి. సో ఎనీవే ఇవాళ 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 కంక్లూడ్ చేస్తున్నాం, ఇవాళ కంక్లూడ్ చేస్తున్నాం, ఎందుకంటే టైం కూడా చాలా అయింది కాబట్టి. సో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ తర్వాత కూడా మళ్ళీ చేశారు, వాలంటీర్లను కనుక ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో వాళ్ళు ఇంకా తీవ్రంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలాగా ఉండాలి, వాటి మీద ఒక విచక్షణతో కూడినటువంటి పర్యవేక్షణ చాలా క్లియర్ గా ఉండాలి, కోర్టులు కూడా దీనికి సంబంధించి చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం రేపు దీని మీద, ఉమెన్ ట్రాఫికింగ్ అనేది రాష్ట్రంలో ఎంతవరకు ఉందనే రిపోర్ట్స్ మీద. సో థ్యాంక్ యూ పార్టిసిపెంట్స్ అందరికీ ఇందులో పాల్గొన్నందుకు. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్, నేను మీ పవన్ కృష్ణమూర్తి.